రెండింటికి చెడు మార్గమును నేలదొక్క మందును ఇట్టి దురంతం పైన పాపకర్మ ఆచరించి ముందు పర సమక్యంలో చెడు మందురా మహాత్మ. కూతుర్ల పెళ్లి ఏ మొక్క
ఎందుకులకు ఈ ఎంత ప్రసంగములు? ఇంతకు నా పంచమ కన్యలను పరిగ్రహించి వివాహం ఆడదవా లేదా చెప్పివేయము. మునీంద్ర, నా రాజ్యం సర్వసంపైన ఉదారబోయేదును కాని నేను మాత్రం ఆ పంచమ కన్యల్ని పరిణయింపదాలను. ఆ మాట నిలుచుండము. తప్పిపోయిన సదాశివుని పాదములు తప్పిన వాడవదు. చిరకాలము నుండి మరణ రాజ్య నేల వలయనన్న తలంపు నా మదిన బాధించుతున్నదిరా. నేటికి నీ అభిధార్యము చేయలాగని లభించినది. పట్టణమునకు ఇప్పుడే పోయి సింహాసనమును అధిష్ఠించదా. అచ్చట నీ రాజపరుసులు అభ్యంతరము తెలుపుకున్నట్టు ఏది నీ రాజముద్రికలు నాకిమ్ము. ఆడిన మాట తప్పకుండా. Thank you.
ప్రతిభత లాలామ లోకమున అనుకూల దాంపత్య మిత్రులు కదా ఉండవలసింది. దానాధర సంబంధంబకు బంగారు బృంగొంబ గైకుంది. ఓ భగవతి భూదేవి మీ దగ్గర ఉండకుండా దురదృష్టం అనుకోండి రాజన్న.
ఇది వరకెన్నడు హరిచంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడే అలంకారం రాజన్న. ఇక నేను పోయి సత్యకీర్తి పురమని కేకమయ్యా, ఇంక నీ విమ్మని ఆశ్రయించుకొని కాలం వెళ్ళబుచ్చుకుంటుంది. మాకు చాలా పొద్దుపోయినది, ఇక తొమ్ము ఉండు నా దగ్గరికి రమ్ము. సింహాసనమై కూర్చుండి రాజ్య వేలు మాకు గాని, ఈ మణిభూషణములు మీకేలా? మీ నగలన్నీ ఇక్కడనే గమనించిపోవాలను. అట్లే మహాత్మా, ఈ రాజేంద్రుడు ఎందునూ లోబడకున్నాడే, ఇప్పుడు మరి యొక్క వెత్తి వెత్తదనా? హరిశ్చంద్ర, ఎక్కడ నా రుణము? ఏమి ఎక్కడ నా రుణమ్మా? అసలు లేనే లేదా? ఏది మా వంక ఇటు చూసి తేరి బారు చూసి అట్లను ఆ మాట్లాడవని నాలుకయా తాటి దూరము. ఈ మర్యాదకు సత్యమూర్తి అని నిన్ను ఎట్లు అందరు రా లోకములా? నీళ్ళు మాలిక పీగించి గద్దలకు వేచెదను. చేతగానే పురుగు పొంది ఎర్చట ఎందులకు? ఇలాంటి తులవ కూతుల కుయుట ఎందులకు? రాజ్యము ఇయ్యదలసి కాదు అని స్వస్థముగా చెప్పివేయము. పీదప ప్రత్యుత్తరం ఇచ్చిన చెయ్యను. చేత అరకాసైన లేని నీట దరిద్రమగతి ఎందున్నాను కదా, నీవెట్లైనా గొడవ సంగతి ఒక్క మాసం గడువ సంగతో ఏ పాటైనా పడి నీ సొమ్ము చెల్లించదనయ్యా. అలాగే చేయము. మొదటనే ఇచ్చనుకునినా ఎంత బాగుందినో. ఆహారము పట్ల వ్యవహారం పట్ల మొహమాటమే పనికి రాదు. నా నీపై తరువుగా నా శిష్య నక్షత్రకుని పంపేదను. శిష్య నక్షత్రక ఇతడు మనకి ఇయ్యవలసిన రొక్కము నెల దినములలో ఇచ్చినట. ఇతడు ఆ ప్రదేశములందు గడించిన రొక్కము ఒక్క పైసైనా దిగవెరసక చేజిక్కించి కొలుసు.
ఇతని రేయం మగలు అహోరాత్రులు గాఢ నిద్రలకు గడబాయినట్టు చేసి మనకి ఒక్క గవ్వ, మనకి ఇయ్యవలసిన రొక్కము చేజిక్కించుకుని ఒక్క గవ్వ కూడా వదిలిపెట్టకుండా తోడుకుని రమ్ము. అయ్యో వెనివాడా, నీకేమైనా పిచ్చా? నేను విన్ని విధముల బోధించుచుండా నా ఎంతటి వాణ్ణి త్రోచిపుచ్చి పోగుచుండావే. నీవు పడుబాట్లు ఆ అరణ్యముల నీవు పడుబాట్లు, కుక్కలు కూడా పడవు. కాదన్నటికి కాదున్నది కాక మానది నక్షత్రకాలోచిస్తున్నావు ఇంతకీ మనకు రావాల్సిన రొక్కం ఎంత అని ఆలోచిస్తున్నావు? ఒక బలవంతుడు ఒక్క ఏనుగుపై నిలబడి రతనము ఎంతటి పైకి రుగుగా అంతటి ధనము వచ్చి మనకి చేజిక్కించుకొని రమ్ము. నీకు సంధ్యావందనమే సరిగా రాదు, ఏది ఒక్కసారి Thank you.